అంబేద్కర్ కోరుకున్న స్వరాజ్యం ఇంకా రాలేదన్నారు జై స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాసాని శ్రీనివాసరావు. నేడు అంబేద్కర్ వర్ధంతి కావడంతో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీనివాసరావు. బడుకు బలహీన వర్గాల ప్రజల జీవితాలు ఇంకా మారలేదన్నారు. ఎప్పుడైతే రాజకీయ నేతల దగ్గర చేయి చేపడం మానేస్తామో అప్పుడే అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం సాధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి సామాన్య జనమంతా పవర్ ఆయన కలలు కన్నది కూడా సామాన్యులు అడుగుతున్న కాలం రాజ్యం ఇలాగే కొనసాగుతుంది. కుల మత వర్గ వివక్షం అనేది నిరంతరం కొనసాగుద్ది. ఎప్పుడైతే సామాన్యులు మేము సైతం రాజ్యంలో భాగస్వామ్యం అవుతామని రాజ్యం వైపు ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ దేశంలో కుల మత వర్గ వివక్ష లేని సమాజ నిర్మాణం జరుగుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు లేదా బహుజన వర్గాలకు చెప్పుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అడుక్కునే దశలో ఇంకా ఉన్నారు. వాళ్ళ మనస్తత్వం మారాలి. అంబేద్కర్ బాధపడుతున్నారు. వీళ్ళని చూసి 70 ఏళ్ళుగా వీళ్ళకు గొప్ప రాజ్యాంగం రాసిచ్చి అనేక చట్టాలు చేసిచ్చినా గానీ ఇంకా పాలకుల దగ్గరికి పోయి అయ్యా గులాంగిరి చేస్తాం మీకు, సలాం చేస్తాం మీకు, మాకు ఆ పథకం ఇవ్వండి, మాకు ఈ పథకం ఇవ్వండి, మమ్మల్లా తిండి పెట్టండి, మాతో చాకరీ చేయించుకోండి అనే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఇతర పేదలు ఉన్నంత కాలము ఇలాగనే కొనసాగుద్ది. అందుకనే ఈ సామాన్య జనానికి ఒకటే చెప్తున్నాం, మేము రాజ్యం వైపు ప్రయాణించండి, రాజ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి, అప్పుడే సమాజ నిర్మాణం జరుగుద్ది. అంతవరకు మీ పోరాటం కొనసాగించాలని అంబేద్కర్ ఆశయ సాధనలో మీరందరూ ముందుండాలని కోరుకుంటున్నాం. జై స్వరాజ్.